ఏ విధంగా తెరపాలో అర్థం కావట్లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి, బట్ ఏదో ఒక దారి మాత్రం ఉంటుందిగా. ఏమో, నేను నిన్న షో స్టార్ట్ చేసేటప్పుడు ఇదే రకమైనటువంటి పాట వచ్చింది. ఈరోజు షో స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ ఇదే పాట వచ్చింది. మనసులో ఉన్నటువంటి మాట తెలపాలంటే ఏం చేయాలి? ధైర్యం కావాలి. అది మన దగ్గర లేదు. మరి నీ దగ్గర ఏముంది? ఉందిలేదో. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందో మామా విత్ యువర్ ఫేవరెట్ ఆర్జీ మామా మహేష్. సో ఇక ఈరోజు ఒక 2 గంటల సేపు మీతోటే ఉంటాను, ఎందుకంటే ఈ సంవత్సరంలో నేను చేయబోయే చివరి షో ఇది. అవునా? ఆ 31 తారీఖు ఎప్పుడు వస్తుంది? సండే వస్తుందండి. మళ్ళీ మండే కలుస్తాం. అంటే కొత్త సంవత్సరంలో మనం కలవబోతున్నాం అన్నమాట. ఈ 2023 నన్ను భరించారు, 2024లో ఇంకా భరించాలి. మా టెన్షన్ పోయింది అనుకున్నాం వీడిది. నా 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 నా, నేను పుట్టిందే మిమ్మల్ని సతాయించి. ఓకే, అండ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పల్లవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. పల్లవి గారు, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో నిన్న చెప్పినట్టుగా టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. గుంటూరుకు పోదామని చెప్పేసి రెడీ అయిపోయాను. ఇక్కడ నుండి షిరిడి ఎక్స్ప్రెస్కి టికెట్లు బుక్ చేయడం జరిగిందనమాట. అక్కడ నుండి వచ్చేటప్పుడు వందే భారత్ అని చెప్పేసి ఉంటుంది. వందే భారత్లో ఏ పంచలో మనం ఎక్కాలి ఎక్కాలి అని చెప్పేసి ఒక కోరిక ఉండే, హాయిగా కూర్చుంటే వాళ్ళే స్నాక్స్ ఇస్తారట, వాళ్ళే ఫుడ్ పెడతారట. అండ్ అలాగే ఇప్పుడు విమానంలో ఉండే వాళ్ళని ఎయిర్ హోస్టెస్ అంటారు కదా, ఇది రైల్వే హోస్టెస్ అనమాట. రైలు హోస్టెస్ వీళ్ళు. వీళ్ళు కూడా చాలా మంచిగా మనకు ఏది కావాలంటుంది, ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని చెప్పేసి అలా అడుగుతారు. అండ్ అలాగే మనం కళ్ళు మూచి తెరిచేంతలోపు సికింద్రాబాద్ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ అదృష్టం నాకు లేదు, ఆ అదృష్టం నాకు లేదు. ఏం చేయాలి? సరే వెళ్దాం వెళ్దామని అంతా రెడీ అయిపోయాను, బట్ నాకు ఒక అది నాకు ఈ మధ్య షాప్లలో బట్టలు దొరుకుతలేవు రెడీమేడ్వి. పక్కనే టైలర్ ఉంటారు, టైలర్కి ఇచ్చాను మన సైజులు అవి ఇవన్నీ కూడా. మహేష్ గారు, ఏం ప్రాబ్లం లేదండి, మీరు మార్నింగ్ షాప్ 9:00 ఓపెన్ అవుద్దండి. మీరు డ్రెస్ కుట్టించుకున్నారు కదా పెళ్ళికి, మీరు రండి, నేను 9:00 ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి నేను మరికి పోవాలి కదా, టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయని చెప్పేసి 9:00కి ఆయన కాల్ చేశాను. కాల్ చేసేటప్పుడు కూడా ఏదో ఒకటి నా మనసులో మెదులుతూ ఉంది, వీడు హ్యాండ్ అయితే ఇవ్వడు కదా అని. కరెక్ట్గా 9:00 వాడికి కాల్ చేయగానే, మీరు కాల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది, దయచేసి మరల ప్రయత్నించండి అన్నది. గుంటూరు కారం కళ్ళల్లో పడ్డేటయ్యింది. సరే ఇట్లా కాదని చెప్పేసి మెల్లగా ఆయన షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షాపింగ్ ఓపెన్ చేయలేదు, 9 అవుతుంది. ఆ పక్కకున్న వాళ్ళని అడిగాడు అనమాట, ఎప్పుడైనా కూడా ఈ కాంపిటేటర్స్ కొందరు ఉంటారండి వాళ్ళు, సరే ఎదురుంగ టైలర్ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారండి అంటే, ఆయన ఎప్పుడు ఓపెన్ చేస్తాడో ఎప్పుడు బంద్ చేస్తాడో ఎవరికి తెలియదు, ఎందుకంటే మనం వీని దగ్గర కుట్టించుకోలే కదా. సరే అని చెప్పేసి 9:30, 9:45 అవుతుంది, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాను, సార్ ఇది షాప్ ఎట్లా అది ఇది అని చెప్పేసి. లాస్ట్కు మరి ట్రైన్ టైం దగ్గరకు వచ్చేస్తుంది, ఎందుకైనా మంచి షట్టర్ కోసం పైకి లేపి చూద్దామని చెప్పేసి షట్టర్ పైకి లేపాను. షట్టర్కు లాకేసి ఉంటుంది కదా, అది ఎలాగూ పైకి రాదు. మళ్ళీ కాల్ చేశాను, కాల్ చేస్తే ద నంబర్ యూ హ్యావ్ కాల్డ్ ఈ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ ట్రై అగైన్ అని వచ్చేసింది. అయ్యో ఎట్లా ఏంది అని చెప్పేసి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాను, ఏదైనా డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి, ఏ డ్రెస్ వేసుకున్నా నాకు సరిపోతలేదు, నచ్చట్లేదు. అంటే నాకే కాదు, ఇలా లేడీస్కి టైలర్ మీద కోపం వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. మేడం మీరు రేపు ఎగ్జాక్ట్లీ మీరు 12 గంటలకు రండి మేడం,
మీ 10 గంటలకు రండి, షాప్ ఓపెన్ చేస్తాము, మీరు సాయంత్రం పెళ్ళి అంటున్నారు కదా 4 గంటలకు, మీరు రండి అని చెప్పేసి అన్నప్పుడు, వాడి షాప్ దగ్గర పోయిన తర్వాత షాప్ క్లోజ్ చేసింది అనుకో, నేను తట్టుకున్నాను. కొందరు లేడీస్కి అయితే గుండె పగిలిపోతుంది తెలుసా. ఇమ్మీడియట్గా వాళ్ళ ఆయనకు కాల్ చేస్తారు, ఏమండి మీరు ఇక్కడ ఈ షాప్లో నా ఆ పీకో పాల్సో ఏదో ఉంటాయి కదా, అక్కడ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాము, ఆ శారీ ఇచ్చేసాం కదండి, వాడు షాప్ బంద్ చేసిందండి. అది కాదు, నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, మై బాస్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, మళ్ళీ మాట్లాడు. మళ్ళీ మాట్లాడలేదు, ఏం లేదు, నువ్వు రా తొందరగా. అది కాదు, దిస్ ఈజ్ యాన్యువల్ మీటింగ్, వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఫర్ మీ. ఓకే, నాకు ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంది, మొత్తం నేనే చెప్పాలి, నేను మళ్ళీ మాట్లాడతాను నీతోటి అండి. ఏమండి ప్లీజ్ అండి, మీరు రాకుంటే చచ్చిపోతా. ఒరే, ఈ బీరువా నుండా ఇన్ని శారీస్ ఉన్నాయా నీకు, ఏదో ఒక శారీ కట్టుకుని నువ్వు ఫంక్షన్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇట్లా నా టార్చర్ చేస్తున్నావు. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత ఇక మళ్ళీ మనం బిజినెస్ ట్రాక్లోకి మాట్లాడుతుంటాం. యాక్చువల్గా 2021-22 మనం బడ్జెట్లోకి వెళ్తే, 2022-23 బడ్జెట్లోకి వెళ్తే మనము యాక్చువల్గా 10 crores చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ డెఫినెట్గా గ్రోత్ రేట్ మాత్రం చాలా ఉంది. క్యుములేటివ్గా చూసుకుంటే మాత్రం మనం 100% సక్సెస్ సాధించాము అని చెప్పేసి అనుకోవచ్చు. బిజినెస్ తక్కువైనా కూడా మనం కస్టమర్ కవరేజ్ని ఇంప్రూవ్ చేసుకోగలిగాము. సో ఫ్రమ్ దట్ పాయింట్ డెఫినెట్లీ యాజ్ కంపేర్ విత్ అదర్ కంపెనీస్ ఇన్ ద మార్కెట్ విల్ బీ ఇన్ ద టాప్ నాచ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని మాట్లాడుతుంటే, ట్రింగ్ 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 ట్రింగ్, ఏమండి వీడి షాప్ ఓపెన్ చేయలేదండి. షాప్ ఓపెన్ చేసాడు కాదే, నేను మీటింగ్లో ఉన్నా, మీరు వస్తారా, నేను చచ్చిపోనా. సార్ మా ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదట సార్, నేను లంచ్ టైంలో నేను రాలేను. లేదండి మహేష్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్, యూనో దిస్ ఈజ్ యాన్యువల్ మీటింగ్, యూనిట్ టు అటెండ్ ఆల్ దీస్ థింగ్స్. లేదు సార్, సార్ ప్లీజ్ సార్, మీరు అంటే ఐ లవ్ హర్ మోర్ దెన్ మై లైఫ్ సార్, షీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ సార్. ఓ, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ యూనో హెల్త్ ఎమర్జెన్సీ, యూ కెన్ మూవ్ ఆన్ మిస్టర్ మహేష్. ఏదో సాగు చెప్పేసి కరెక్ట్గా ఆ షాప్ దగ్గర పోయే వరకు, ఆ షాప్ దగ్గర మనము బయట కొందరు బాధితులు ఉంటారు కదా, వాటిలో కూర్చుంటారు, నేను ఎప్పుడు రమ్మన్నా, మీరు ఎప్పుడు వచ్చిండ్రో, అరే ఆరు నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 30 మినిట్స్ టైం అన్న పడుతుంది కదా, నువ్వు 30 మినిట్స్ టైం పట్టని 40 మినిట్స్ పట్టని, ముందు ఈ టైలర్ గారి ఇంటికి పోదా బాండి. వాని ఇల్లు నాకు కూడా తెలియదే, కనుక్కోండి సార్, పక్క షాప్ అని. ఈ టైలర్ వాళ్ళ ఇల్లు ఎక్కడుందండి? ఈ టైలర్ వాళ్ళ ఇల్లు నాకు తెలిసి ఆయన రెగ్యులర్గా ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి ఆ 3 ఇంట్లోకి వెళ్తుంటాడండి. 3 ఇంట్లోగా, సరే ఈమెను తీసుకొని వెళ్ళ, నువ్వు ఇన్నే ఉండు, కింద ఉండు, నేను పైకి వేసి వస్తా, వాడు ఎందుకు వేయలేదు ఏంది అని చెప్పేసి టక్ 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 డోర్ కొట్టగానే చిక్కన డోర్ ఓపెన్ అవుద్ది. ఎక్స్క్యూజ్ మీ, ఈ పైన టైలర్ షాప్ ఉంది కదండి, ఆ టైలర్ షాప్ అతను రెగ్యులర్గా మీ అంటే ఇదే ఇల్లు అని చెప్పేసి అన్నారు. మా ఆవిడ శారీ అవన్నీ ఇచ్చిందండి, మేము 4 o'clock ఒక చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అటెండ్ కావాలి అనగానే ఆ డోర్ తీసిన ఆయన, ఎవడ్రా వాడు, వాడు మా ఇంటికి వచ్చాడు. ఈయన వాళ్ళ ఆవిడతోటి, ఏవే ఆ టైలర్ షాప్ వాడు ఇంటికి వస్తాడా, ఏమోండి నాకు తెలీదు, యాక్చువల్గా నాకు ఆ టైలర్ షాప్ వాడు ఎవడో తెలియదు, ఇప్పుడు వచ్చిన వాడు ఎవడో ఇప్పుడు తెలియదండి. మీకు ఎవరు ఇచ్చారండి ఇది? వానిల్లు కాదండి, ఇది వానిల్లు కాదు, వానికి సపరేట్గా ఇల్లు ఉంటుంది కదా, నువ్వు ఎవరింటికో వచ్చేసి మీ ఇంట్లో టైలర్ ఉన్నాయంటే ఏందండి, ఏం మాటలు ఇవ్వని. కిందికి వెళ్ళేసి, ఏమే ఇది వానిల్లు కాదండి, మేబీ వన్ గర్ల్ ఫ్రెండ్. ఏమో వాని గర్ల్ ఫ్రెండ్ దేవ్, నాకు అవన్నీ నాకు ఏం తెలియదు, నాకు ఇప్పుడు నా బ్లౌజ్ నా శారీ కావాలండి. నీ అమ్మా ఏంది ఇదంతా. మళ్ళా పక్క షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ టైలర్ షాప్ ఆయన, ఈ టైలర్ షాప్ ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడెక్కడో సనత్ నగర్లు ఉంటాడు ఆయన.
సనత్ నగర్లో వాళ్ళ ఇల్లు ఎటు సైడ్ ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఏమో అండి, ఆయన ఎప్పుడు ఏదో బేకరీ పక్కన అది ఇది అంటాడు, మరి ఆ సందులో ఏమన్నా వెళ్ళి అడగండి. సరే కుజోయిగా, ఏంది నాకు అసలు అర్థం కాదు ఈ టార్చరు. ఆఫీస్లో మీటింగ్ అంటూ వదిలిపెట్టి నిన్ను తీసుకొని ఇప్పుడు ఈ సనత్ నగర్ సందులు ఆ బేకరీ వచ్చింది దిగో. హలో సార్, ఇప్పుడు ఈ అమీర్పేట్ చౌరస్తాలో మామా టైలర్స్ అని చెప్పేసి ఉన్నారు కదండి, ఈ మామా టైలర్స్ ఈ సంధి బేకరీలోనే ఉంటారండి అనగానే, ఇక్కడైతే చాలామంది టైలర్స్ ఉన్నారండి, ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమీర్పేట్ చౌరస్తాలో ఉన్నటువంటి మామా టైలర్స్ ఇల్లు ఇక్కడ అండి. ఏమో అండి, ఎవడికి మామా ఎవడు వాడు మామా? ఇక వాడు గనక షాపు తీయలేదనుకో, ఒంటి గంట నుండి రాత్రి 2-3 గంటల వరకు టార్చర్. సార్ ఏదో ఒకసారి వేసుకొని పెళ్ళికి పో. నేను సచ్చినా పోనండి, పోను. అక్కడ వాళ్ళందరూ సిల్క్ శారీలు, పట్టు శారీలు, పోచంపట్టు శారీలు, గాంధర్వ పట్టు, ఆ పట్టు, ఈ పట్టు, ఏదో ఒక పట్టు వేసుకొని వస్తారండి. నేను కొత్తది, నేను మా అమ్మ మొన్న మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చేసింది, ఆ డబ్బులతో కొనుక్కున్నాను. నేను అడిగితే నువ్వు వేయలేదు, ఆ శారీ వేసుకొనే పోతా. అరే అట్లేం లేదు, నువ్వు నడుగు తొందరగా అంటే నేను రాను. నేను బస్సులో టికెట్ అయినా చూపెడతా, కానీ ఆధార్ కార్డు చూపించానండి. టికెట్ పెట్టి ఆ టికెట్కు డబ్బులు అయినా ఇచ్చేస్తాను, కానీ నా ఆధార్ కార్డు చూపించాను. నా ఆధార్ కార్డులో చాలా దరిద్రంగా ఉందండి ఫోటో నాది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు ఫ్రీగా వెళ్ళొచ్చండి బస్సులో. తెలంగాణ బస్ సర్వీస్లో మీరు డెఫినెట్గా సర్వీస్ ఉంటుంది మీకు ఫ్రీగా. మీ ఆధార్ కార్డు ఒకటి చూపెడతారా? లేదండి, నేను టికెట్ డబ్బులు ఇస్తాను. అవసరం లేదమ్మా, టికెట్ డబ్బులు అవసరం లేదు, జస్ట్ మీ ఆధార్ కార్డు చూపించు. నేను సచ్చినా చూపించానండి, కావాలంటే టికెట్ తీసుకుంటాను. టైలర్ దగ్గర ఎవరి దగ్గర అయినా కూడా మీరు శారీసు, పీకో పాల్సు, ఆ పాల్సు, ఈ పాల్సు, డిజైనరు ఇవి కుట్టించుకున్నారనుకోండి, వాళ్ళు లేకుంటే ఎంత టార్చర్ అనుభవిస్తారు మా మగవాళ్ళు మీకు తెలుసా? నాకు తెలుసు, నాకు తెలియదు. ఇప్పుడు తెలుసు అంటే అంతకంటే పెద్ద టార్చర్. వెల్కమ్ టు తెల్లారిందో ఈ మావా. ఓకే, ఇక ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటుండే, ఇంతకీ నువ్వెందుకు గుంటూరు పోలేదంటే నా పరిస్థితి కూడదే. ఓకే, అండ్ నాకు ప్రియమిత్రులు నన్ను బాగా సపోర్ట్ చేసే ఒక ఆత్మీయ ఒక వ్యక్తి. ఈరోజు వాళ్ళ బాబుది పుట్టినరోజు, ఆయన యుఎస్లో ఉంటారు. అండ్ పోయిన సంవత్సరం నాటాకు నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఒక గొప్ప మహానుభావులు, నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే ఒక మార్గదర్శి, వాళ్ళ బాబుది చిరంజీవి రోహిత్ కృష్ణారెడ్డి విత్ చిరంజీవి సౌభాగ్యవతి స్నేహారెడ్డి. సో వీళ్ళిద్దరిది ఈరోజు పెళ్లి జరుగుతుందన్నమాట, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ అలాగే తెల్లారిందో ఈ మామా తరపు నుండి వాళ్లకు హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు మనం తెలియజేస్తున్నాము. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రోహిత్ కృష్ణారెడ్డి అండ్ షీనారెడ్డి గారికి. బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ మామా మహే. ఎస్, ఇక ఇది చివరి డే, ఇది చివరి షో ఈ 2023లో. మళ్ళీ 2024లోకి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి, మరి ఇన్ని రోజులు మీరు ఈ 1 ఇయర్ 2023 మీకు ఎలా అనిపించేసింది? ఓకే, ఈ 2023వ సంవత్సరం మీ జీవితంలో మీకు ఎలా అనిపించేసింది? మీకు చాలా బ్యూటిఫుల్ మూమెంట్, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, ఏదైనా గుడ్ న్యూస్ మీరు బాగా ఎంజాయ్ చేశారా అంటే మీరు ఏం చెప్తారు? 9705222005, అలాగే యుఎస్ నెంబర్ అయితే 9197012005, అండ్ యూకే నెంబర్ అయితే 1155888205. యూ కెన్ రీచ్ మీ ఆన్ స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ యూ కెన్ మెయిల్ మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com, అండ్ యూ కెన్ లైక్ మీ ఆన్ ఫేస్బుక్ పేజ్ ఆల్సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. వెల్ మామాస్ అండ్ మామీస్, 2023 మీకు ఎలా అనిపించేసింది? మనం సరదాగా కొన్ని మంచి మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం షేర్ చేసుకోబోతున్నాం ఈరోజు మన షోలో. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ చంద మామ. విను వినిపించు ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఏయ్ బేబీ, మామ మళ్ళీ వచ్చేసాడు తెల్లారుందే మామలో. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా చందమామ నుండి.
యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతోటి ప్రజాపాలన దరఖాస్తు ఒకటి చెప్పడం జరిగిందనమాట. చాలామంది మనకు రేడియోకి మెసేజ్ పెట్టారు, మహేష్ గారు కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ఫిల్లింగ్ అని చెప్పేసి. డెఫినెట్గా అండి, మీకు ఇన్ని ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయంటే డెఫినెట్గా నేను ఎందుకు సహాయం చేయనండి, డెఫినెట్గా చేస్తాను. కాకుంటే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడిందండి, నాకే కాదు చాలామందికి సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన. ఇప్పుడు ఈ రేడియో ఎంతమంది వింటున్నారో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, కువైట్లో, మలేషియాలో, సింగపూర్, జర్మనీ, జపాన్ అండ్ వాట్ నాట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఓకే, మీరు మీ పేరెంట్స్కి కాల్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం అని చెప్పేసి ఒక ఫామ్ పంపిస్తున్నారు అందరికీ. ఆ ఫామ్ కరెక్ట్ నింపుతున్నారా లేదా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మా పక్కింటి ఆయన కాల్ చేసి, మహేష్ గారు ఇక్కడ స్త్రీ పురుషుడు ఇతరులు ఉందండి, ఇతరులు పెట్టినా అన్నాడు. సార్ మీకు దండం పెడతాను సార్, నేను మొత్తం చెప్తా సార్, నేను మొత్తం చెప్తా. సో కుటుంబ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దరఖాస్తుదారు పేరంటే మీ పేరే, ఇంటి యజమాని పేరు డెఫినెట్గా అది కూడా మీరే కాబట్టి ఇంటి యజమాని పేరు రాయండి అక్కడ. తర్వాత మీరు స్త్రీ, ఇంటి యజమాని మగవాడైతే పురుషుడు అని, ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని చెప్పేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు ఉన్నారు, ఇతరులకు అంటే మీరు ఏంటో చూసుకొని అక్కడ టిక్ పెట్టేసే ప్రయత్నం చేయండి. పుట్టిన తేదీ, పుట్టిన తేదీ దయచేసి, చాలామంది లేడీసు తక్కువ రాస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎప్పుడో 80లో పుడితే వాళ్ళు ఇంకా చాలా తక్కువగా, మేము 90లో పుట్టేవాళ్ళం. ఇలా చేయడం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు రావు. యంగ్గా ఉండాలనుకుంటే ఈ క్రీములు అవి వాడండి, కానీ పుట్టిన తేదీ మాత్రం మీరు మార్చొద్దండి. ఓకే, తర్వాత ఆధార్ నంబర్, ఆధార్ నంబర్ అక్కడ చక్కగా రాయండి. అలాగే రేషన్ కార్డ్ నంబర్ రాయండి, మొబైల్ నంబర్ రాయండి. మొబైల్ నెంబర్ ఏదైతే యాక్టివ్గా ఉంటుందో ఆ యాక్టివ్ నంబరే మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, లేదండి మహేష్ గారు మీరు ఒకేసారి 4-5 నెంబర్లు తీసుకొని ఎవరెవరికో ఇచ్చేసి ఆ నెంబర్లు కాదు, ప్రజెంట్గా మీ నెంబర్ ఏదైతుందో దాని మీద అది కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ భార్య పేరు మీద తీసుకుంటారు నెంబరు, కానీ వాడేది మాత్రం ఈయన. సో అయినా పర్వాలేదు, మీ భార్య నంబర్ అక్కడ రాయడమే చాలా బెటర్. ఇక వృత్తి, ఓకే, వృత్తి మీరు ఏం చేస్తున్నారో ఆ వృత్తి చేసే ప్రయత్నం చేయండి. ఇక కుటుంబ సభ్యుల వివరాలు క్రమసంఖ్య కూడా ఇవ్వడం జరిగిందనమాట. కుటుంబ సభ్యుల వివరాలు, మీరు ఆల్రెడీ యజమానిదారు కాబట్టి మీ పేరు రాయాల్సిన అవసరం లేదు. ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరు భార్యలు రాయండి, ఇద్దరికీ వచ్చేస్తుంది. మహేష్ గారు ఒకటే భార్య అంటే ఇద్దరు నాకు, మీకు అంటే ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు, చెప్పండి సార్, ప్రాబ్లం ఏం లేదు. అంటే మీ సార్, మీరు నేను మీ సేవలో పనిచేస్తున్నాను, మీ మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటో చెప్పండి సార్, నేను ఇక్కడ ఫిల్అప్ చేస్తాను. ఇప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా సార్? మా రాసుకోండి సార్, రాసుకోండి. లక్ష్మి, ఎవరి లక్ష్మి? ఎవరు లక్ష్మి? నా భార్య సార్. ఓకే, రైట్. అండ్ సెకండ్ పూజ, ఈమె ఎవరు సార్? అది పూజ ఎవరు? టైం లేదు నాకు సార్. అంటే సెకండ్ భార్య. ఓకే, నో ప్రాబ్లం. పూజ సెకండ్ భార్య. ఓకే, దరఖాస్తుదారుతో సంబంధం ఉన్నప్పుడు మొదటి భార్య, రెండో భార్య అని రాయనా? ఓకే. ఈ లింగం అన్నది, లింగం అంటే స్త్రీయే. ఓకే, పుట్టిన తేదీ, మీ భార్య పుట్టిన తేదీ మీకు ఐడియా ఉందా? భార్య పుట్టిన తేదీ, పెద్ద భార్య పుట్టిన తేదీ నాకు అసలు గుర్తులేదు సార్, కానీ చిన్న భార్య పుట్టింది మాత్రము 26 సార్, 1980 ఉదయం 10:00
30 నిమిషాలకు వాళ్ళ అమ్మగారి ఇంట్లో పుట్టిందట. ఆ టైంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందట. వాళ్ళ అమ్మా నాన్నలకి మొక్కితే కూతురట. పుట్టగానే ఆవిడ చాలా అందంగా ఉండే సార్, ఇప్పుడు కూడా చాలా. ఏమండి, నేను మీ సెకండ్ భార్య గురించి వివరాలు అడగట్లేదు సార్, ఆమె ఎప్పుడు పుట్టిందో చెప్తే చాలు. పెద్ద భార్య డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు కానీ వీడికి సెకండ్ భార్య అన్ని డీటెయిల్స్ ఇస్తాను వీడు మొత్తం. సార్ ఏంటి, ఇంకొక పేరు రాసుకో. అరే నేను ఈ ఫామ్ నింపాలనా వద్దురా. సరే సార్, ఇక వేరే దగ్గరికి వెళ్దాం. చిరునామా, ఈ చిరునామా ఇప్పుడు మా ఇంటిది సార్. ఇప్పుడు పెద్ద భార్య ఒక ఇంట్లో ఉంటుంది, చిన్న భార్య ఒక ఇంట్లో ఉంటుంది, మరి రెండు చిరునామాలు పెట్టుకోవచ్చా సార్? అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కావలసినటువంటి పథకాల లబ్ధి కొరకు మనం టిక్ చేస్తే సరిపోద్ది. మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 ఆర్థిక సాయం. ఓకే ఓకే. అండ్ గ్యాస్ సిలిండర్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ నెంబర్. సార్ ఈ మహాలక్ష్మి పథకం నా చిన్న భార్యకు పెద్ద భార్యకు ఇద్దరికీ వస్తుందా సార్? ఇద్దరికీ వస్తుంది. అమ్మాయ్యా, నెలకు 5000 వస్తాయన్నమాట. ఏమయ్యా ప్రసాద్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, చాలా చాలా సంతోషం. 2023 ఎలా అనిపించింది మీకు? కొత్త ఇల్లు కొన్నారా? ఇల్లు ఖాళీ స్థలం తీసుకొని కట్టించుకున్నారా? అపార్ట్మెంట్ కొనుక్కోనంటే. ఓ, అపార్ట్మెంట్ కొనుక్కున్నారు? అవును సార్. ఏం పేరు పెట్టారు అపార్ట్మెంట్కి? ఇంకా పేరు ఏం పెట్టలేదు సార్. ఇంకా బిల్డింగ్ పదహారు ఇల్లు, ఓ నాలుగు ఇల్లు దిగారు. ఇంకా ఉన్నాయి, ఇంకెవరు దిగలేదండి. ఓకే, ఇప్పుడు ఆ బిల్డర్ వాళ్ళ వైఫ్ పేరే పెడతాడా, లేకుంటే మీరు నచ్చినటువంటి పేరు మీరు పెట్టుకోవచ్చా? ఏమున్నది ప్రసాద్ అపార్ట్మెంట్స్ అని పెట్టేసా? ఏమిటి ఓకే. సో 2023 మీరు ఒక ఇంటి వారయ్యాడన్నమాట. డెఫినెట్ గా అవుతారు. మీకు అపార్ట్మెంట్ ఉంది అంటే డెఫినెట్ గా చాలా ఈజీగా పెళ్లి అయిపోద్దండి. మీరు ఏం చేయాలంటే, అపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? సెకండ్. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అక్కడ? 4. నాలుగో ఫ్లోర్. మీ పైన ఎవరు ఉన్నారు? పైన ఇంకెవరు రాలేదా? ఓకే. సో ఈ 2023 మీకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ 2023 అంటే మీరు ఇల్లు కొనుక్కున్నారు, చాలా ఆనందం, చాలా సంతోషం అని చెప్పేసి చెప్తారు అంతేనా? ఇంకేమైనా షేర్ చేసుకుంటారా? 2023 మీకు బాగా నచ్చిన ఏంటి? 2023 ఇంకేలే సార్, అంటే హ్యాపీగా ఉండాలి. దేవుడి దేవుడు 2024 మిల్లి గట్టెక్కుపోవాలి ఆశ. యా, 2024 కూడా మీరు చాలా చక్కగా పెళ్లి చేసుకొని అవసరం అనుకుంటే ఇంకొక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. అండ్ మీకు అన్ని అవసరం కూడా ఇంకొక కిరాణం షాప్ కూడా పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రసాద్ గారు. పెద్ద ఒక మంచి సూపర్ మార్కెట్ పెట్టాలి సార్. ఏదైనా ధైర్యమే చేయాలి సార్, ధైర్యమే ధనలక్ష్మి మనకు. సో వ్యాపారం అంటే బాగా తెలుసు, డబ్బులు లేనట్టుగా నటించడం, అరువులు లేనట్టుగా నటించడం, అలాగే కూడా చేస్తాం సార్ వ్యాపారం. ఓకే, అంటే ఎవరైనా అరువుకి వచ్చారనుకో, అరువులు లేవండి చెప్పడం, మామూలు పడకుండా మెంట్లో చెప్పడం, లేకపోతే లేదని చెప్పడం, అలా చేస్తాను. పిల్లలు డబ్బులు అప్పటి అనుకో, డబ్బులు లేవండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చామని చెప్పడం, అలాంటి టైమింగ్ ఉంది. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు. ఏం సాంగ్ ఏమంటారు? ఇక చివరి షో నాది 2023, మళ్ళీ 2024 కొత్త షో కాబట్టి ఈ రోజు నేను ఏ షో చేయాలి? మీకు ఏ పాట ప్లే చేయమంటారు మీకోసం? 2024 వస్తా, రేపు రాను కదా. రేపు సాటర్డే, ఎల్లుండి సండే, అట్లా అందుకోసం అని చెప్పి. ఏంటది తర్వాత?
సరే సరే అదే పాట వేస్తాలే నాలాగానే బాహా సిగ్గు నీకు. ఓకే సో ఆల్రైట్ సో మహాలక్ష్మి పథకంలో చెప్పారు, తర్వాత రైతు భరోసా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 వస్తుంది, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా క్లియర్గా రాయండి, గృహజ్యోతి పథకం కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుంది కాబట్టి మీకు 100 యూనిట్ల 200 యూనిట్లు కలుగుతున్నాయి, 200 పైన. సో మీరు ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి, ఇది కేవలం తెలంగాణ వాళ్ళకు మాత్రమే. తర్వాత చేయూత పథకం దివ్యాంగులకు వృద్ధులకు ఉంది కాబట్టి ఎవరైనా పెన్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వృద్ధాప్య దాంట్లో మీరు మెన్షన్ చేయండి. ఓకే అండ్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉంటే తెల్ల రేషన్ కార్డు పెట్టేసేయండి, పైన సమర్పించినటువంటి వివరాలన్నీ కూడా వాస్తవం అని చెప్పేసి ధృవీకరిస్తూ మీ సంతకం కానీ వేలిముద్ర కానీ వేసి పేరు తేదీ ఇచ్చేసి డైరెక్ట్గా ఈ సేవలో సబ్మిట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి 6 పథకాలు, లబ్ధిదారుని పథకాలు మీకు వచ్చేస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మనతో మాట్లాడడానికి రామలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ రామ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. అప్పుడే గుడ్ నైట్ చెప్తున్నారే నాకు. ఇయర్ అయిపోతుంది, అయ్యో అయ్యో కొత్త వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళని కలుసుకోవాలి, పాత వాళ్ళని కలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, పొద్దున్న లేచి నిగించి ఈ సెల్లు మాయా బజారులో దర్పం లాగా, మాయా దర్పం లాగా ఇది ఒకటి చేతిలో ఉంటుంది తెల్లారి లేచి. కరెక్ట్, ఎంత బాగా యూజ్ చేశారు మాయా దర్పం లాగా. నేను అందుకోసం మీ నమ్మతారో నమ్మరో, మీరు నమ్మతారో నమ్మరో, రాత్రి 10:30 అయిందంటే నా మొబైల్ పక్కన పెట్టేస్తున్నానండి. మేము పెట్టేస్తాం, 10 కట్టేస్తాను, మొత్తం మొత్తం ఆపేసి పడుకుంటా. ఓకే మళ్ళీ ఎప్పుడు? పొద్దున్నే లేచి నా అనుష్ఠానం, నా పూజ ఇవన్నీ అయ్యేదాకా మొత్తం తీసే పని లేదు 10:30 దాకా. ఓకే సో నేనంటే అంతసేపు ఆగలేను రాత్రి 10:30. వేరే మీరు చిన్నపిల్లలు, మీకు ఉద్యోగాలు దీంట్లో దీనికి సంబంధించిన వాళ్ళు మీకు తప్పదు. అదే సో మేము కూడా కొంచెం మొబైల్కి దూరం అయిపోయాండి. ఇక స్టార్ట్ అవుతుందండి 31st రోజు వాట్సాప్లో మీదే వాట్సాప్లు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అది బ్రిటిష్ వాళ్ళు కాఫీ అలవాటు చేసినట్టు ఈ హ్యాపీ న్యూ ఇయర్ కాదు కానీ విసిగెత్తిపోతుంది. తప్పదు, ఎందుకంటే 2024 మనం వెల్కమ్ చెప్పాలి. 2023 ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చేసింది, మళ్ళీ 2024 ఇంకా మధురమైనటువంటి జ్ఞాపకాలు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము. దాన్ని చాలా చాలా లవ్లీగా మనం వెల్కమ్ చెప్పాలి. అండ్ మనమే కాదు, ఒక ఇండియానే కాదండి, యా ఒక ఇండియానే కాదు, కొన్ని దేశాల్లో 2024 ముందుగానే వస్తుందన్నమాట. భారత కాలమానం ప్రకారం December 31 మధ్యాహ్నం 3 ఈ సమోవా, టోంగా, కిరిబాటి ప్రజలు వాళ్ళు 2024 స్వాగతం పలుకుతారు. ఇక ప్రపంచండి వెల్కమ్ చెప్పుకోవచ్చు, హాయ్ చెప్పుకోవచ్చు, బయ చెప్పుకోవచ్చు అనేది. అది ఏమవుతుందంటే హాయిలు బయలు ముదిరిపోయి మత్తులో వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కరెక్ట్. అలాగే ఇక అందరికంటే ఆలస్యంగా, ఈ ప్రపంచంలో అందరికంటే ఆలస్యంగా January 1 సాయంత్రం 5:30 అమెరికాలోని బేకర్ అండ్ హాలండ్ దీవుల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో మొత్తం మన వాళ్ళైతే ఇక మా యూత్ ఉందండి, ఇక ఆగే సమస్య లేదండి. రాత్రి 12 ఆ కేరింతలు, ఆ గొడవ, ఆ లొల్లి, ఓ సంతోషము ఎనలేనటువంటి. చెప్పేదొకటి వింటారా చిన్నవాళ్ళు మీరు ఏమైనా, కేక్ కొంటున్నారు బాగానే ఉంది, ఒక 3,000, 4,000, 5,000 అసలు ఇళ్లలో మామూలు సామాన్యులు కూడా 3,000, 4,000 పెట్టి కేకులు కొని మాలు పూసుకుంటారు. అదే అమ్మా, మొఖాలకు కేక్ పూసుకుంటూ ఉన్నారు వాళ్ళు, పొరగాలను ఏం అనలేము. ఇప్పుడు యూత్ అంతా అది వెర్రితల లేసేసి మాలు పూసేసుకుని ఆ క్రీమ్ అంతా చొక్కాలకు పట్టించేసుకుని అన్ని వేలు పెట్టి కూర్చుని తింటే బాగుంటుంది కదా, ఎవరికైనా పంచుకుంటే బాగుంటుంది కదా. అంటే ఆ థ్రిల్లు రాదు. ఇప్పుడు మనము తింటే కడుపు నిండిపోద్ది, ఎవరికైనా పంచితే ఏదో అనిపిస్తుంది. అంటే నా అంటే ఇది నా ఒపీనియన్ కాదు, ఇది 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 రంగులు చల్లుకుంటున్నారు కదా. యా ఇది యూత్ ఒపీనియన్. వాళ్ళకి ఏంటంటే ఈ రాసుకోవడం పూసుకోవడంతో చాలా ఆనందం పడుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. కానీ
రేకుతో ఆపుతున్నారండి, ఆగట్లేదుగా, బాటిల్ తో విరమని బయటకు ఆగుతాడు వాడు. షాంపెన్ అని ఈ మధ్య ఒకటి వచ్చేసిందండి, షాంపెన్ అని ఈ మధ్య కాదు పెంచుల్లో ఉంది అది, దాన్ని బాగా ఊపేసి ఆ బాటిల్ ఓపెన్ చేసి అది పైన పోసుకుంటున్నారు. వేస్ట్ అయిపోతుంది. ఎంత ఉంటాయో నాకైతే థాట్ లేదు, అది కూడా వేస్టే కదండి, వేస్టే, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ మనీ, మన మనీ కాదు, మీ మనీ కాదు, నా మనీ కాదు, ఎవరి మనీ వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే యూత్ అంతా ఏమైపోయిందంటే వెర్రి వెర్రి తలలేసేసి వాళ్ళకి ఎక్కడ ఆనందం వెతుక్కుంటున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము రమా మ్యామ్, మీకు 2023లో అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి సందర్భం ఇన్సిడెంట్ చెప్పండి మాకు. నాకు 2023లో స్టోరీ కలిసింది. ఓకే. స్టోరీలో సత్యప్రసాద్ గారు స్టోరీకి రండి మేడం, మీరు టైంతో ఉండకూడదు, ఎన్ఆర్ఐలో మెంబర్ మాట్లాడుతున్నారు, మీరు స్టోరీలో రావాల్సిందని జయదుర్గ గారికి నన్ను పరిచయం చేశారు. ఓకే. దాంతో నేను జయదుర్గ గారికి దగ్గరయ్యి ఇప్పుడు స్టోరీలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారు ఆవిడ. అంటే ఆవిడ కల్పించడం అంటే ఆవిడ షోకి వచ్చేదాన్ని అల్లల్లల్లో ఏమండి కాస్త చూపిస్తే రైల్లో పడుకున్నట్టే అయిపోయింది అవని. ఓకే. సో మొత్తానికి అయితే అలా మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో పరిచయం అయింది. 2022లోనే ఎన్ఆర్ఐ ఎప్పటి నుంచో రమ్మంటున్నారండి ఎన్ఆర్ఐ రేడియోలోకి. అంటే విజయవాడ టెన్ ఇయర్స్ మేము రేడియోలో మాట్లాడుకునే వాళ్ళం, రేడియో అనుబంధం ఉండేది. దాంట్లోకి వచ్చి అండి రండి మీరు రండి మీ వాయిస్ బాగుంటుంది రండి మీరు మంచి మంచి మాటలు చెప్తారు అంటూ ఉండేది. అవునండి అవును. దానికి నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చా, ఇదో పిచ్చి పడిపోతున్నాను నేను రాను, ఇంకా అంకుల్ నాకు దూరం అయిపోయారు, నాకు ఇతరులతో మాట్లాడాలని లేదు రాను అంటే. ఇంకా 2022లో ఇంకా ఆవిడ ఆగస్టులో సెప్టెంబర్లో గారు జూన్లో మీరు ఏమైనా రావాలి, ఇవాళ మీరు వచ్చారు మీరు మాట్లాడుతున్నారు అండి అంటే అక్కడ నుంచి ఇప్పటికీ దాని గ్యాప్ కూడా మాట్లాడేస్తున్నారు. మీరు గ్యాప్ ఇవ్వడం కాదు, నాకు అవకాశం ఇవ్వకుండా కూడా మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాలనుకున్నానో అంత మీరే చెప్పేశారు. చెప్పనా? నేను చెప్పండి. నేను మేము ఎస్ఎస్ఎల్సీలో చదువుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ 50 ఏళ్ళ తర్వాత కలుసుకున్నాం 2023లో. వాయబ్బో, 50 సంవత్సరాల అనుబంధం. 50 ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం, ఒకళ్ళు ఒకళ్ళు నంబర్లు, ఒకళ్ళు అప్పుడు సెలవులు లేవు కదా, మ్యారేజ్ అయిపోయినా ఎవరి ఎవరి సంవత్సరాల్లో వాళ్ళు పడిపోయాం. తర్వాత ఎలా ఒక అమ్మాయి పట్టుకుంది నెంబర్ నా నెంబరు, మొత్తం ఇంకో అమ్మాయికి స్ప్రెడ్ చేసింది. ముగ్గురం కలిసి ఫోటో దిగితే మా ఆనందానికి చెప్పలేము, అసలు అంకులు కూడా మర్చిపోయా. దట్స్ ఫెంటాస్టిక్. అండ్ ఒక 50 సంవత్సరాల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ కలుసుకోవడం అంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది రమ గారు. వాళ్ళు ఎంప్లాయీస్, పెద్ద గ్రేటెడ్ పోస్ట్ లో ఉన్న ఎంప్లాయీస్ నన్ను వెతుక్కుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చారు అనేప్పుడు నాకు ఎంత హ్యాపీ ఫీల్గా. అప్పుడు వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. మేము గెజిటెడ్ ఆఫీసర్లు ఆఫీసర్లే, ఇంట్లో నేను గెజిటెడ్ ఆఫీసర్వే అన్నారు. వాళ్ళు బయట గెజిటెడ్ ఆఫీసర్స్, మీరు ఇంట్లో గెజిటెడ్ ఆఫీసర్స్ అన్నమాట. యా. సో చాలా తర్వాత మన దీన్ని మహాబలేశ్వర్ వెళ్ళాం. మహాబలేశ్వర్ వస్తే వాళ్ళు అందరూ తిరుగుతారు, నేను రాను రూమ్ లో ఉంటాను అంటే మా అబ్బాయి ఇంత దూరం వచ్చి అసలు నువ్వు కూర్చోవడం నాకు నచ్చలేదమ్మా వద్దమ్మా అలాగా, నేను నేను ఉన్నాగా నేను తీసుకొచ్చింది అందుకోసం నేను ఉన్నాను, నేను నేను నీ తీసుకెళ్తాను. నన్ను రెక్కల మీద మోసుకుని వెళ్ళి మహాబలేశ్వర్ చూపెట్టాడు. ఓకే. మళ్ళీ గ్యాప్ మళ్ళీ తీసుకొచ్చాడు మోసుకుని ఆ మెట్లన్నీ. సో మొత్తానికైతే ఎన్ని మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. 50 సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్స్ని కలవడం జరిగింది, మహాబలేశ్వరం వెళ్ళారు, అండ్ అలాగే రేడియో స్టేషన్స్ పరిచయం అయ్యాయి మంచి మంచివి. అండ్ అసలు లైఫ్ లో ఎవరు ఎలా పరిచయం అవుతారు అన్నది మనకి ఇదే నిదర్శనం. ఎక్కడ మీరెవరండి, నేనెవరండి, ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళని పరిచయం చేసుకుంటారు. హలో రామలక్ష్మి గారు అంటుంటే అసలు ఎవరు పిలవరు, మన చుట్టాలు కూడా పిలవట్లా. ఓకే. ఏదైనా ఈ రేడియో ఏదైతే ఉంటుందో ఇది
ఈ ప్రేమ, ఈ పిల్లలు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఒక్కొక్కసారి గత ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 10 ఇయర్స్ బ్యాక్ రేడియోలో మాట్లాడితే శారద గారు మొన్న కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఓకే, అలా ఒకసారి పరిచయం అయిందంటే ఇంకంతే లింక్, ఇంకా మా వాయిస్ మర్చిపోరు. మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. ఈ రోజు మార్నింగ్ ఏమైనా స్వీట్ తిన్నారా మీరు? ఇంకోటి చెప్పరా? నేను చెప్పండి, ఇంకో ధర్మంత విషయం చెప్పనా? చెప్పండి. స్వతంత్రం వచ్చి వజ్రోత్సవ వేడుకలు చేసుకున్నారు కదా? అవును. అలాగే నాకు కూడా వజ్రోత్సవ వేడుకలు చేశారు మా అబ్బాయి వాళ్ళు. వాయబో, వజ్రోత్సవ వేడుకలు చేశారు మీకు? సంతోషం. అంటే స్వతంత్రం వచ్చి మనకు 70 సంవత్సరాల వజ్రోత్సవాలు చేశారు మొన్న, మీకెన్ని చేశారు? 75. 75 సంవత్సరాల వసంతం ఇప్పుడు. సరే, నేను మీ 75 ఇయర్స్. అవును అవును అవును. సో ఇప్పుడు మీరు కూడా చక్కగా సక్సెస్ఫుల్గా 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫెంటాస్టిక్ మేడం. 75 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది మామూలు విషయం కాదండి. అంటే కొందరు ఉన్నారు మా ఇంటి పక్కన, ఓ ముసలాయన ఉన్నాడు. హలో, చూసారా ముసలాయన అనగానే ఎలా నవ్వారు? ఇది బంధం అంటే. నేను కిందకి వెళ్ళానండి, కిందకి వెళ్తే మనోడు ఆడుకుంటుంటే నేను మామూలుగా వాకింగ్ లాగా కింద కూర్చుని కూర్చుని మాట్లాడుకుంటే పక్కన కుర్రాడు వచ్చి దాదిమా ఆరిషి ఇట్ట చేశాడు, ఆరిషి అట్ట చేశాడు అని చెప్తున్నాడు. అనేప్పటికి వాడికి పెద్ద రోషం వచ్చింది మా మనోడికి. తుంకోనని దాదిమా ముజేకు ముజే దాదిమా మళ్ళీ ముజ్జుకోహాయ్ అని వాడితో లడాయేసుకున్నాడు. తుంకో ఆంటీ బోలో. అరే దాది మా నై బోల్నే కే హే ఆంటీ బోల్నా హే ఆంటీ బోలో. ఓకే, ఇక మేము నేను మా అమ్మ అన్నాను, వాళ్ళకు నువ్వు మా అమ్మ బావు, వాళ్ళకు ఆంటీ వినువు. యా, చూసారా మీరు ఎంత పెద్దవాళ్ళన్నా కానీ నన్ను మాత్రం మామ అని పిలవాల్సిందేనండి రమా గారు. అదో విచిత్రం ఏంటంటే నాకు ఇంకా హెయిర్ నెరవలేదు. ఓకే, సూపర్. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, అలానే ఉండండి ఒక్క నిమిషం. చెప్తా మీరు నెత్తి మెరవలేదు 75 సంవత్సరాలు కదా, నేను వాళ్ళకి చెప్తాను కొందరికి. ఏయ్ విన్నావా? 75 నవ్వద్దు మధ్యలో, నీకే చెప్పేది 75 సంవత్సరాలు రమా గారికి ఇప్పటి వరకు నెత్తి మెరవలేదట. నువ్వేంటి అప్పుడే డై వేయడం స్టార్ట్ చేసావు? వేస్తావు ఏ అని చెప్తావు? నాకు తెలియదు ఆ బంగారం. మరి రమా గారిని అడిగి కొన్ని టిప్స్ ఏమైనా అందించాలా? రామలక్ష్మి గారిని అడిగి ఏమైనా టిప్స్ అందించనా? కొంచెం ఫాలోగా, అస్సలు పట్టించుకోవట్లేదు ఈ మధ్య. ఆ చెవుల దగ్గర కాస్త వైట్ అవుతుంది చూసుకో. ఇప్పుడు చెప్పండి రమా గారు, మీ రహస్యం ఏంటి? మీరు ఆ సౌరం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఏంది ఇవన్నీ చెప్పండి అమ్మా. ఎప్పటికప్పుడు కూల్గా ఉంటే మీ వెంట్రుకలు తెల్లగా, అంటే నల్లగానే ఉన్నాయి. అలా కాదు కదా, మా ఫాదర్కి నడవలేదు, మా ఫాదర్ జీన్స్ వచ్చినాయి నాకు, మా మదర్కి నచ్చిపోయింది. మా ఫాదర్ జీన్స్ రాబట్టి ఉన్నాయి అంతేగాని, అంటే దాని తగ్గదే నేను పోషణ కూడా చేసేదాన్నండు, మీకు తెలియదు కానీ నేను చెప్పట్లేదు. ఓ, దాట్స్ రియల్లీ చాలా అంటే చాలా. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక 85 సంవత్సరాల ముసలావిడ ఉందండి, ఆమెకి ఇప్పటి వరకు తెల్లెంటుకలు రాలే. ఓ గుడ్, ఆమె ఎప్పుడు చూడు గుండు మిండే ఉంటుంది. రామలక్ష్మి గారు రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. యూఆర్ సో ఎనర్జెటిక్ అండి, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ రామలక్ష్మి గారు. మన ఒంటినాడు శుభ్రపెట్టుకోవాలి, మన హెయిర్ నాడు శుభ్రపడి, ఎక్కడ నాలిక శుభ్రపెట్టుకోవాలి, దేని కదే శుభ్రపడి. ఎగ్జాక్ట్లీ, మీకు ఇంకా 2024 కూడా మంచిగా స్వాగతం పలికి
మీరు ఇంకా ఆయురారోగ్యాలతోటి ఇంకా చాలా సంతోషంగా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని. ఉండాలి ఉండాలి, డెఫినెట్గా ఇంకా మీరు సక్సెస్ఫుల్గా ఇంకా చాలా సంవత్సరాలు మీరు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా మాట్లాడారు, చూశారు కదండి 75 సంవత్సరాలు ఆవిడకి ఇంకా ఆమెకు తెల్ల వెంట్రుకలు రాలేదంటే చాలా గ్రేటే. వాళ్ళ ఆయన ఎన్ని పూజలు చేస్తుంటాడు, వాళ్ళ ఆయన ఎన్ని మౌనవ్రతాలు చేస్తుంటాడు, చూసారా? మీరు కూడా మీ ఆయనతో ఏమండి నా వెంట్రుకలు తెల్లబడుతూ ఉన్నాయి, మీరు వారానికి ఒకసారి మౌనవ్రతం చెయ్యండి అని అడగరే. ఓకే, యా, బట్ నేను చేస్తా, నేను ఇంకా వ్రతం చేస్తూనే ఉన్నాను, మౌన వ్రతం చేస్తూనే ఉన్నాను, నేను తపస్సు చేస్తూనే ఉన్నాను. నా తపస్సు ఎవరి కోసం? వాళ్ళ కోసమే. ఎస్, నిజంగా వాళ్ళ కోసమే. రాత్రి పగలు దినము అంతా ఆలోచన ఆమె కోసమే. నా ఫీలింగ్ అంతా చెప్పేది ఆమె మీద. చెప్పనా? నువ్వే 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 నువ్వే. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇది ఏ సినిమాలో సాంగ్ ఏంటో తెలుసా మీకు? ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేరు ఇది ఏ పాట అని. ఇమ్మీడియట్గా యూట్యూబ్లోకి వెళ్ళేసి, ఏ మూవీ అబ్బా, ఫస్ట్ టైం వింటున్నాను మా షోలో, ఇది డెఫినెట్గా ఏదో మూవీ ఉంటుందా చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఐ నో దట్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, శకుంతల గారు. నమస్తే అండి. నమస్తే శకుంతల గారు, వెల్కమ్ టు తెల్లారుందోయ్ మామ. థ్యాంక్ యూ. 2023 మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది, మీకు ఎలా అనిపించేసింది అనే టాపిక్ ఈరోజు చక్కగా మాట్లాడండి. ఇలా కనురెప్ప వేసి మూసి ఇలా కనురెప్ప తెరచలో నట్టుగా అయిపోయింది. ఓకే, అంటే నిక్షేపంలో 2023 మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఏమైనా వార్త ఉందా? అంటే ఈ 2023లో ఎలాంటి మధుర క్షణాలు కానీ, హ్యాపీ మూమెంట్ కానీ, సర్ప్రైజ్ కానీ ఏం లేవు మీ లైఫ్లో? గుర్తు రావట్లేదు, ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు. అంత నార్మల్ నిక్షేపంలో అలా అలా కొనసాగిపోయింది. ఓకే, నిక్షేపంలో అలా అలా సాగిపోయింది అన్నమాట. సాగిపోయింది, సంతోషం, బాగుంది. మరి ఈరోజు మామా షోలో ఏ విధంగా సరదాగా చెప్తున్నారు? పోనీ 2023లో మీకు, మీరు జనరల్గా పాత పాటలే పాడతారు కదా, కొత్త పాట పాడండి చూద్దాం. వస్తా సి మేడం. ఓకే, నాకు స్వాగతాలు, పాలు చూపుల వన్నెలాడికి వయసే వందనాలు, మహారాజుల మనసేలు పో మనవాడు ఏదో. కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు అవంటే. ఓకే, ఏ అక్కడ కొత్త పాటలు అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉండదు అంతే కదా. ఆ సాహిత్యం అది పెద్దగా నచ్చదు. నచ్చదు అంటే ఇప్పటి సాహిత్యం నచ్చదు, ఒకప్పటి సాహిత్యం అంటే చాలా ఇష్టం మీకు అంతే కదా. ఆనిముత్యాలు. అలాగే జయ గారు కూడా వచ్చారు. హాయ్ జయ గారు, వెల్కమ్ టు తెల్లారుందోయ్ మామ, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. వెరీ గుడ్ ఈవినింగ్. యా, ఆమెతో ఒక పల్లవి వాడిద్దాం, మనం మాట్లాడదాం. జయ గారు లైన్లో ఉండండి. రెడీ మ్యామ్. హలో సార్. రెడీ అమ్మా, 1 2 3 గో. ఓకే, మీరు వాడత మరుమల్లే తీగలాగా నిలువెల్లా చుట్టేస్తుంది, అనువనువు నాలో నిండి మనసంతా పండిస్తుంది, మనసులో ఏముందో అంతగారం, నన్ను కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం,
నన్ను కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం. పొద్దన్న ఊరుకోడు కలలోకి వచ్చేస్తాడు, మొగ్గలంటి బుగ్గల మీద ముగ్గులేసిపోతుంటాడు. ముచ్చటలో ఏముందో చెప్పలేను, అబ్బా ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేను, ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేను. ఆ బొంగమోటి బుల్లెమ్మ దొంగ చూపు చూసింది, ఆ చూపులో ఏముందో అంత చూదంటురాయి, అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది పగలూరేయి, చురుక్కు చురుక్కు మంటోంది పగలూరేయి. కోడికారు చిన్నోడు చేతిలో చెయ్యేశాడు, ఆ చూపులో ఏముందో ఆకురాయి, అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది పగలూరేయి, చురుక్కు చురుక్కు మంటోంది పగలూరేయి. సీతారాములు సినిమాలో సూపర్ సూపర్ అండి. పాట పాడిన తర్వాత నాకు కూడా చాలా అంటే చాలా ఆనందం వేసిందండి. సూపర్ థ్యాంక్ యూ అండి, మంచి పాట వినిపించేశారు. దట్స్ రియలీ వండర్ఫుల్. అండ్ జయ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్ జయ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, 2023లో మీకు బాగా నచ్చినటువంటి ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే బర్త్డేకి టెంపుల్కి వెళ్ళాను, భద్రకాళి టెంపుల్ బీచ్ రోడ్లో ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్తుంటాను ఎవ్రీ బర్త్డేకి. ఓకే, ఆ తర్వాత ఏమి హ్యాపీయెస్ట్ జరగలేదు, ఆ ముందు కూడా హ్యాపీయెస్ట్ జరగలేదు. కాబట్టి ఒకసారి అంటాం కదా అంటే ఎలా ఏంటి గడిచింది అంటే కర్మ కొద్ది అని ఇంకొక మూడు చెప్పాలి. ఆ మూడు ఏంటంటే, ఎవరైనా ఎందుకురా సిగరెట్ తాగుతున్నా అంటే అదంటే నాకు కోపం అందుకే కాల్చి పడేస్తున్నాను అని ఒకడు, ఎందుకు మందు తాగుతున్నావు అంటే బాధలు మర్చిపోవడం కానీ అలాగా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గురించి నెక్స్ట్ టర్న్ అనమాట, నెక్స్ట్ నాది. తప్పులు చేస్తుంటాం కదా అంటే ఎందుకు అంటే బాధలు మర్చిపోవడానికి వాళ్ళు అవి చేస్తారు కదా. నేను ఏం చేస్తున్నా అంటే నిద్రపోతున్నా, అది చాలా తప్పు విషయం. ఓకే, ఈ ప్రపంచంలో తప్పు కాదు, తప్పు కాదు, నిద్రపోవడం అనేది అస్సలు తప్పు కాదు. ద బెస్ట్ మెడిటేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ గోస్ టు స్లీపింగ్. అవును సార్, కానీ అందరూ నిద్రపోయే టైంలో నేను మేల్కొని ఉంటున్నా, అందరూ మేల్కొని, మరి అది రాంగ్ కదా. నువ్వు పగలు వెలిగే చందము అన్నమాట. మరి మీరు కూడా ఈ టైంలో నాకు ఇండియాలో తెల్లారింది మామ అని వస్తున్నారు కదా, పగటి చందమామవు నువ్వు. కాదు సార్, నేను ఎలా తయారయ్యానంటే కొనుక్కు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కానీ ఈ రాంగ్ టైమింగ్ లో పడుకోవడం వల్ల తీపి కలలు కాదు, ఇంట్లో పెంచే ఇచ్చే లే అని భయపడుతుండే కళ్ళు వస్తున్నాయి నాకు. మొన్న ఇలానే మా ఫ్రెండ్ గాడు ఇంట్లో మధ్యాహ్నం పడుకున్నాట ఓ రెండు కుక్కలు వచ్చేసి మొత్తం తినిపోయాయి. వాడు లేచి తిందామంటే అన్నము లేదు గిన్నెలు లేవు. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ జయ గారు, దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో విన్నారు కదా, మధ్యాహ్నం పడుకోవాలి కానీ ఎక్కువసేపు పడుకోవద్దు. నేను మధ్యాహ్నం ఒక చిన్న నాప్ వేస్తాను, ఎప్పుడు కరెక్ట్గా 2:30 to 3 లేదంటే 3 to 3:15 అంతే పడుకుంటే. రాత్రి కళలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ పక్కటి కళలు ఏమైనా వస్తాయా అని ఆలోచిస్తూ ఉంటాను, రావు. ఈ పగటి పూట పడుకుంటే ఈ చెయ్యి ఇలా మడత పట్టేసి, అంటే ఇక ఆఫీస్లో ఎలా ఉంటుందండి, చైర్ మీదనే పడుకోవాలి కదా, సో అందుకోసమని చెప్పేసి కాస్త ఇబ్బంది అవుతుంది. బట్ అలా ఆ చెయ్యి గదమ కింద పెట్టుకొని అలా ఒక 20 మినిట్స్ మధ్యాహ్నం నిద్రపోతే బ్రెయిన్ చాలా షార్ప్ అవుద్దట. ఈరోజు నేనేం నిద్రపోలే, బట్ అయినా కాస్త షార్ప్గానే.
2023లోని బాగా నచ్చినటువంటి పాట ఏమైనా ఉందా మావా అని అంటే ఎందుకు లేదు. ఎంత మంచి మంచి పాటలు వచ్చాయో తెలుసా, ఇంత మంచి పాటలు మనం వింటున్నామా అనిపిస్తుంది. ఆ పాట ఇద్దాం అనుకున్నాను. ఓకే, అండ్ అలాగే ఆ పాట మీకు డెఫినెట్గా వినిపించే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, 2023లో నాకు బాగా నచ్చినటువంటి పాట. అరే నేనన్నీ దీనికోసమే చూసుకుంటే కాల్స్ అన్ని కట్ అయిపోయాయే. నిఖిత్ గారు కాల్ చేశారు, సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ పాట మాత్రం మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలా మన జ్ఞాపకాలన్నీ 2023తోటి కరిగిపోయి మళ్ళీ కొత్త ఆశలతో కొత్త ప్రణాళికలతో మనం చక్కగా అలా మనం ముందుకెళ్ళేసి మన సంతోషానికి మనము 2024తో బాటలు వేసుకోవాలి. 24 అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి అందరికీ మస్తు ఉంటుంది. నీకు 2024 అంటే ఎందుకు ఇష్టమో నువ్వు గవర్నర్ అడగొద్దు, ఇదే ప్రాబ్లం. అండ్ ప్రమిళ హాయ్ మామ గుడ్ మార్నింగ్ అన్నారు. హాయ్ ప్రమిళ మ్యామ్ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే తల్లా రవీందర్ మామ హాయ్ మామ మహేష్ గుడ్ మార్నింగ్, హౌ యూ మామ, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తున్నారు. మామ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ అలాగే వెంకట్రావు లంక గుడ్ మార్నింగ్ మామ అన్నారు, సారీ గుడ్ ఈవినింగ్ అన్నారు. వెంకట్రావు మామకి గుడ్ ఈవినింగ్ తెలియజేద్దాం. అండ్ ప్రభావతి ఫ్రమ్ శ్రీకాకుళం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్ ప్రభా గారు. హలో సార్, నమస్తే. క్రియేటివ్ డైరెక్టర్ ప్రభా హియర్, చెప్పు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. బాగున్నారు సార్? ఇప్పుడు లేటెస్ట్గా సోను నిగమ్ పాడినటువంటి పాట ఒకటి ఉందండి, అసలు గుర్తు రావట్లేదు. రాత్రి పున్నమి వెన్నెలన నసకియ ప్రియమా, అది రావట్లేదు. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ అండి? I just want to play that song in the end of December 31st, okay, this year. Can you please help anyone? Ratri Punnami Chandruda Nasakiya Priyama Anu Vastuntadi. Aaga. Meeru Madhyalo Maatladithe Unnadi Pothadi. Andaru Gitla Tayarayyarandi. రాత్రి పున్నమి చంద్రుడు వా నసకియా ప్రియా, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా? ఈ పాట సోను నిగమ్ పాడాడు, గొంతర్చలా పాడాడు ఆయన. అసలు ఓకే, నాకు తెలిసి ఎవరన్నా దయ తెలిసి ఆ పాట పెట్టండి, ఎందుకంటే ఆ పాటతోటి నేను సైన్ అప్ చేస్తాను. ఐ రియల్లీ లవ్ ద సాంగ్. I just wanted to play the song for you all. And Prabhavati garu, cheppandi ela unnaru, em sangathulu inka? Baagunnan sir, I am fine. Oh, you're fine? Okay. Aithe meeku ee somavaram vastara ledo advance? Somavaram nenu vachina kuda etla maatladta telusa? Ah, cheppandi. Hello, namaskaram andi. Prabhavati garu baagunnara? Baane untarandi. Happy New Year ani itla maatladindi anko. ద్రాక్షరసం తాగిండి, అయ్యింది రాత్రి అనుకోవాలి. బట్ నేను తాగానండి, ఎందుకంటే డిసెంబర్ 31st నేను అసలు తాగను. అండ్ ఈవెన్ ఐ డోంట్ లైక్ హ్యావ్ టు బియర్ ఆర్ వైన్. వైన్ అంటే ఏదో తీసుకోవచ్చు, కానీ నా డే ఎప్పుడు కూడా నేను చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేస్తాను. అటువంటిది ఒక కొత్త న్యూ ఇయర్లో మార్నింగే చాలా ఫ్రెష్గా, చాలా ఫ్రెష్ థాట్స్ తోటి, పాజిటివ్ థాట్స్ తోటి ఆమె ఫోటో చూసి నేను అలా స్టార్ట్ చేస్తానండి. గ్రేట్ సార్, మీరు రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యా, థ్యాంక్ యూ మేడం. ఇట్లా పొగిడితేనే నాకు చాలా కష్టం మేడం. అయ్యో, మీ మహిమలు మాకు ఎన్నో తెలుసు, టీవీలలో చాలా చాలా చూస్తున్నాను మీ వాయిస్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు నాకు ఈ మధ్య బాగా నచ్చినటువంటి ఒక కొటేషన్, అండ్ 2021 బ్రోక్ మీ, అండ్ 2022 ఇన్ 2022 చేంజ్డ్ మీ, 2023 ఓపెన్ మై ఐస్, 2024 I'm coming back.
బాగుంది. ఓకే, మరి ఏంటి సరదాగా ఏం మాట్లాడుకుందాం ఈరోజు? మిమ్మల్ని అందరూ మామా మామా అని పిలుస్తూ ఉంటారు కదా, మరి మీరేమైనా చందమామ? నేను చందమామ ఏం కాదు, మా అమ్మ నాయన నన్ను సరిగా చదివించక నేను ఏం చదువుతున్నానో నాకు అర్థం కాక నేను ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఏ చేశానమ్మా. ఆ ఎంఏ చేసిన తర్వాత అర్థం కాక ఎక్కడ ఉద్యోగాలు రాక మళ్ళీసారి ఎంఏ చేసిన, డబుల్ ఎంఏ చేసిన వరకు ఎంఏ 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 అని మామ అని వచ్చింది. సూపర్ సార్, ఎక్సలెంట్. అంతేనా? థ్యాంక్ యూ. అయితే మీకు అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం, ఇలాంటి క్షణాలు ఎన్నో ఈ కొత్త సంవత్సరం అందించాలని ఆశిస్తూ ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అరే ఏం చెప్పారు, మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ లాస్ట్లో ఒక మంచి పాట ప్లే చేయాలి. కెన్ ఎనీ వన్ సజెస్ట్ మీ విచ్ సాంగ్ యూ వాంట్ మీ టు ప్లే ఫర్ యూ అండ్ ఎండ్ ఆఫ్ దిస్ మై షో ఇన్ దిస్ ఇయర్? ఓకే, ఎవరైనా దయచేసి హెల్ప్ చేయండి, ఏ సాంగ్ నేను ప్లే చేస్తే బాగుంటుంది ఎండ్లో. లేదంటే డెఫినెట్గా ఐ బిలీవ్ నేను యూనో మన ప్రభావతి మేడం కోరినటువంటి పాటనే నేను ప్లే చేస్తాను, దాంతో సైన్ ఆఫ్ చేస్తాను ఈసారి. ఇప్పుడు నేను చెప్పిన పాట ఎవరైనా చెప్తే మాత్రం దట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ వెంకట్రావు లంక మామ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ మామ, శుభ సాయంత్రం మీకు. ఇందిరాగారు ఫ్రమ్ వైజాగ్, హాయ్ మ్యామ్, చెప్పండి మేడం. మీకు 2023లో మీకు బాగా నచ్చినటువంటి ఒక మధురమైనటువంటి క్షణం, ఒక మంచి విషయం మాతో షేర్ చేసుకోండి. అన్నీ మంచిగానే జరిగాయి సార్, లేదు అన్నీ బాగానే ఉన్నాయి, ప్లస్ పాయింట్. ఓకే, అంటే ఎట్లా ప్లస్ పాయింట్? అంటే మంచిగా జరిగేటప్పుడు అది ప్లస్ పాయింట్ తీసుకుంటాం కదా, మైనస్ కాదు కదా. ఓకే, అనుకున్న కోరికలు మనం ఏమైనా సరదాగా మనం అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు అది ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఓకే, మంచిగానే జరిగిందండి 23, పర్వాలేదు. ఇంకా 24లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఎట్లా ఉంటుందో తెలీదు, చూడాలి. డెఫినెట్గా 24 కూడా మీకు చాలా మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యా, వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ మ్యామ్. మీరు రెగ్యులర్గా ఈ 2023కి ఎలా షో చేశారు, 2024 కూడా కొత్త కొత్త మాటలతో, కొత్త కొత్త జోక్స్ తోటి, కొత్త కొత్త కవితలతో, కొత్త కొత్త పాటలతో, ఒక పాటతో ఎండ్ చేద్దామా? రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. అయితే నేను పాడబోయే పాట ప్రియా ఓ ప్రియా. ఎవరు ఆవిడ? ఎక్కడో ఉండే ఉంటుంది, ఎక్కడో ఉండే ఉంటుంది. ఓకే ఓకే సార్. హులలా 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 హులలలలా, హులలా 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 హులలలా, కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అందరి నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పులకించిన కాల పొడిలో పురి విప్పిన దోస్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించిన దోనవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం. హ్యాపీ న్యూ ఇయర్. సూపర్, అద్దరు కూడా వేశారండి ఈరోజు. ఓకే, చెప్పండి. భార్య భర్తలు ఉంటారనమాట, భార్య అంటుంది ఏమండి నిన్న రాత్రి కలలో నగలు దాచుకున్నావట, కొన్నావంట అని అంటుంది భార్య. భర్త అంటాడు జాగ్రత్తగా దాచుకోవే, మళ్ళీ మళ్ళీ కొనమంటే నా వల్ల కాదు బాబోయ్ అంటాడు. సూపర్, ఫెంటాస్టిక్, మంచి జోక్ వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.
యా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వెల్ మామస్ అండ్ మామీస్ చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఎంత బాగా మాట్లాడారు ఏంటి సంగతులు అవన్నీ కూడా. వెల్ ఇక ఒక రెండు కన్నీటి చుక్కలు అలా వెళ్తూ ఉన్నాయన్నమాట, అలా ప్రయాణిస్తూ ఉన్నాయి సముద్రంలో, ఓ నదిలో వెళ్తూ ఉన్నాయనుకోండి. అయితే ఒకనొక సందర్భంలో కాస్త దగ్గరగా వచ్చినప్పుడు ఒక కన్నీటి చుక్క ఇంకొక కన్నీటి చుక్కతో అడిగిందట, హలో హాయ్ మీరు మీరెవరు? నేనా? నేను ఈ 2023లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, అలా ఆ బాధల్లో నుండి రాలుపడినటువంటి ఒక కన్నీటి చుక్కను అలా వెళ్ళిపోతున్నాను నదిలో. నన్ను ఎవరు అని అడిగారు కదా మీరు, మరి మీరెవరు అంటే ఈ 2024కి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను, నవ్వుల్ని ఇవ్వడానికి సిద్ధమైనటువంటి నేను కన్నీటి చుక్కను కాదు, బట్ కంటి నుండే జాలువారినటువంటి ఆనంద బాష్పాన్ని అన్నదన్నమాట. కన్నీటి చుక్క అలా వెళ్ళిపోతుంది, ఆనంద బాష్పం ముందుకొస్తుంది అన్నమాట. సో వెల్కమ్. ఒక్కొక్కసారి నేనేం చెప్తానో నాకు పెద్దగా తెలియదు, దీన్ని అంత సీరియస్గా వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదో చెప్పాలనుకుంటా, కొందరికి ఒకలా అర్థమవుతుంది, కొందరికి ఇంకొకలా అర్థమవుతుంది. అయినా ఎలా చెప్పినా బాగానే ఉంటుందిరా అనుకునే వాళ్ళు కొందరు. ఇక వింటున్నావా మీ మామ షో, అది నీ ఒక్కనికి ఇష్టం, అది ఏం చెప్తాడో వానికే అర్థం కాదు. పర్వాలేదు, ఈ 2023 కాదు, 2013 నుండి నా కార్యక్రమం వింటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక దగ్గర మళ్ళీ ఏదో 3 వచ్చింది, ఈ 3 ఊకే వస్తుంది, మనసంతా హాయిగా ఉంటుంది అనమాట. చెప్పరా చెప్పరా మహేష్ చెప్పరా అని. ఒక దగ్గర బంగారం ఉంటుంది, ఒక దగ్గర ఇనుము ఉంటుంది, ఈ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. బంగారం అంటే తెలుసు కదా కొంచెం స్టైల్ ఎక్కువ, కొంచెం పొగరు ఎక్కువ, ఎందుకంటే అది బంగారం, అది వేసుకుంటేనే మనుషులకి అందం వస్తుందని చెప్పి దాని అహంకారం, దాన్ని తప్పేం లేదు దాన్ని. ఓకే, ఇనుము, ఇనుము ఏమున్నది, ఎక్కడో దగ్గర ఉంటుంది, కర్రగా ఉంటుంది. ఈ ఇనుము బంగారాన్ని అడిగిందనమాట, ఏమండి బంగారం గారు, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఓహో, ఇనుము వచ్చేదో అడుగుతుంది, అడగండి. ఇప్పుడు మీరు ఆ గోల్డ్ స్మిత్ అతను ఉన్నాడు కదా, అతను బంగారం చేసే అతను, ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా మీకు అసలు శబ్దం చేయరేంటండి మీరు? ఎన్ని దెబ్బలు కొట్టినా అసలు మీ దగ్గర నుండి అసలు శబ్దమే రాదు అనగానే నన్ను కరిగిస్తారు, నన్ను దెబ్బలు కొడతారు. అంటే నీ అంత కొట్టారు, ఇనుము అంత కొట్టారు, నన్ను కొడతారు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మోళ్ళు వేసుకుంటారు, వాళ్ళు నన్ను మెడలో వేసుకుంటారు. అందుకోసమే నేను పెద్దగా సపోర్ట్ చేయను, నన్ను అలంకారంగా అందరూ వాడుతున్నారు కదా, అండ్ మోర్ ఓవర్ ప్రతి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ నా పేరు పెట్టే పిలుస్తున్నాడు, బంగారం బంగారం, ఏ బంగారం, ఇలా ఇన్ని రకాల మోడలేషన్స్తో పిలుస్తున్నారు, ఎంతకంటే ఇంకేం సంతోషం, ఇంకేం కావాలి అని బంగారం అన్నదన్నమాట. అన్న తర్వాత బంగారం అంది, ఇనుము, మీరు కూడా వినుము ఒకసారి, ఇనుము మరి నిన్ను కొడుతుంటే నువ్వెందుకు అలా అరుస్తూ ఉంటావు, నిన్ను కొడుతూ ఉంటే నువ్వెందుకు అలా శబ్దం చేస్తూ ఉన్నావు, అరుస్తూ ఉంటావు, పెద్దగా శబ్దం చేస్తూ ఉంటావు ఎందుకు అని బంగారం ఇనుమును అడిగిందనమాట. ఆ ఇనుము అంటుందన్నమాట, నేను ఇనుమును కదా, నా వాళ్ళే, నేను నమ్ముకున్న వాళ్ళే, నా జాతి వాళ్ళే, నేను ప్రేమించిన వాళ్ళే నన్ను అలా కొడుతూ ఉంటే
నీలాగా ఎలా మౌనంగా ఉండగలను? నా వాళ్ళే నన్ను అలా ఇష్టముంటగా నన్ను కొడుతూ ఉంటే నేను ఎవరితో చెప్పుకోను? నా వాళ్ళే నాకు ద్రోహం చేస్తుంటే నేను ఏం చేయను? అందుకోసమే అలా అరుస్తున్నాను అని చెప్పేసి ఇనుమన్నదన్ను. ఇది కూడా నేను ఎందుకు చెప్పిన దీన్ని మరీ అంత డీప్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. బట్ ఐ నో ఐ కెన్ సే గుడ్ స్టోరీ. ఐ నో యు గోన లిజన్ సో మెనీ బ్యూటిఫుల్ స్టోరీస్ ఇన్ 2024. అలా ఏంది నీ లాంగ్వేజ్ ఏంది, నీ యాక్సెంట్ ఏంది, ఏందో మాట్లాడుతున్నావు అంటే అమెరికన్ యాక్సెంట్ నేర్చుకుంటున్నాను కదా, ఆ మాత్రం ఉండాలి కదా. నన్ను కూడా నన్ను కూడా హ్యాండ్సమ్ అని బంగారం అని అంత బాగా పొగుడుతున్నాను. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అహంకారం రై. ఓకే సో ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఇన్ని పాటలు వచ్చాయి, ఈ పాటలో మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటి? ఏ పాటతోటి 2023 తెల్లారిందోయ్ మామ షో మీరు ఎన్ని చేస్తారు? మళ్ళీ 2024 ఏ పాటతో మీరు స్టార్ట్ చేస్తారు? 2024 ఇంకా టైం ఉంది కాబట్టి విల్ డూ దట్ టైం. బట్ దిస్ టైమ్ ఐఎమ్ గోన్ ప్లే నై సాంగ్ ఫర్ యూ ఆల్. నిజంగానే ఎంత బాగా ప్లే చేసావు మామ అని చెప్పేసి మీరు అంటారు. సో ఈ 2024 మీ అందరికీ కూడా అంత హ్యాపీగా జరగాలని, ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా మీ న్యూ ఇయర్ స్టార్ట్ చేయాలి. అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు మీ ఇంట్లో అందరికీ ఉండాలని సర్వే జన సుఖినో భవంతు తెలియజేస్తూ, అండ్ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉందాం అండ్ ఎప్పుడు స్ట్రెస్ కాకుండా చాలా కూల్గా మన లైఫ్ లీడ్ చేద్దాం. డెఫినెట్గా మన టర్న్ వచ్చేస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే.